పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చెన్నూరు లక్ష్మీ వివాదం తారాస్థాయికి చేరింది. లక్ష్మీకు న్యాయం చేయాలని సిపిఐ నేతలు నిరసన తెలుపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లసాగారు. ఫైర్ స్టేషన్ వద్దకు రాగానే అక్కడ ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును సిపిఐ నేతలు తప్పుబడుతున్నారు. బాధిత లక్ష్మీకు న్యాయం చేయాలని, తక్షణమే రమేష్ ను అరెస్టు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం అన్యాయం అవుతున్న చెన్నూరు లక్ష్మికి న్యాయం చేయాలని ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు అయితే వేశారో ఉన్న సాక్ష్యాల మేరకు, తన దగ్గర ఉన్న సాక్ష్యాలు కొన్ని చూపింది నా అమ్మాయి, ఆ సాక్ష్యాల మేరకు చెన్నూరు రంగరాజేష్ కుటుంబాన్ని అంటే రామచంద్రరావుని, వాళ్ళ ఇద్దరు కొడుకులు డాక్టర్లని, వాళ్ళ భార్యని మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం ద్వారా చెన్నూరు లక్ష్మికి న్యాయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మేరకే ఇవాళ ఎస్పీ గారి కార్యాలయం దాకా ఒక ప్రదర్శన, అక్కడ ధర్నా చేసి ఆఖరుగా ఎస్పీ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఎస్పీ గారన్నా అమ్మాయికి న్యాయం చేస్తారేమని చూస్తా ఉన్నాం.